డెడ్ అకౌంట్ అంటాం అంతే, ఇంకా అట్నే ఉండిపోద్ది బ్యాంకులో, ఎవరికి ప్రయోజనం ఉండదు. ఆ రీతిగా ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి జీవమును, దేవుడు మనకిచ్చిన బలమును ఆయన కొరకు ఉపయోగించకుండా ఉన్నట్లయితే అవి వృధా అయిపోతాయి. ప్రభు కొరకు ఉపయోగించలేనటువంటి జీవం, ప్రభు కొరకు ఉపయోగపడేటువంటి బ్రతుకు, ప్రభు యొక్క సేవ కొరకు ఉపయోగపడనటువంటి మన బలము, అది వృధా, అది వృధా. ప్రియులారా, క్రీస్తు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. క్రీస్తు నామ ఘనత కొరకు, ఆయన సువార్త వ్యాపకము కొరకై తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారే, వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తారే, వారి జీవితం వృధా కాదు. అది వారి జీవితం వృధా కాదు. జిమ్ ఎలియట్ ఆయన యొక్క స్నేహితులు అమెజాన్ అడవుల్లో ఉండేటువంటి నరమాంస భక్షుల దగ్గరకు వారు సువార్త తీసుకెళ్ళారు. ఆ సమయంలో వారు వీరిని అర్థం చేసుకోలేక వారు వచ్చి వీళ్ళని చంపివేశారు. అప్పుడు అందరు అమెరికా దేశంలో అందరూ అన్నారు, వీళ్ళకి జ్ఞానం లేదా ఒకేసారి ఇంతమంది వెళ్ళాలనా? అయితే ఆయన భార్య అన్నది, జిమ్ ఎలియట్ యొక్క భార్య ఎలిజబెత్, క్రీస్తు కొరకు నా భర్త తన ప్రాణం పోగొట్టుకున్నాడు, అది వృధా కాదు, అది సద్వినియోగపరచబడిందని చెప్పి ఆమె తీర్మానం చేసుకుంది. నేను ఆ ప్రజల మధ్యకి వెళ్ళి నేను వారికి సువార్త ప్రకటిస్తా, వారికి సేవ చేస్తానని బయలుదేరింది. నిండు గర్భిణి. ఆ రీతిగా ఆమె ఆ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వారిని ప్రభు వైపు మళ్ళించినటువంటి ఘనమైనటువంటి స్త్రీ ఆమె. వారి జీవితాలను ప్రభు కొరకు వెచ్చించారు. ఆ సహోదరి తన జీవితంలో ఉన్న బలమును, తన శక్తి అంతటిని, తన జ్ఞానమును ఆత్మల రక్షణ కొరకై ఉపయోగించింది. అది వృధా కాదు ప్రియులారా, అది వృధా కాదు. క్రీస్తు కొరకు ఉపయోగించినటువంటి జీవం వృధా, క్రీస్తు పనిలో క్రీస్తు యొక్క సేవలో ఉపయోగించినటువంటి బలం అది వృధా ఏంటో అన్నది ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఈ స్త్రీ వలె ప్రభు కొరకు మంచి కార్యము, శక్తి కొలది చేసే కార్యము, మిక్కిలి విలువైనటువంటి కార్యము, ఖర్చుతో కూడినటువంటిది, క్రయముతో కూడినటువంటిది ప్రభువుకు మనం అర్పించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. సిటీ స్టడ్ అనేటువంటి, చార్లెస్ థామస్ స్టడ్ అనేటువంటి ఒక యవనస్తుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతూ ఉంటున్నాడు, క్రికెట్లో టాప్. ఆ సీజన్లో అతడు 1000 పరుగులు 100 వికెట్లు తీసిన వ్యక్తి, ఆల్రౌండర్, ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో 2వ వ్యక్తి, ఒక సీజన్లో 1000 పరుగులు 100 వికెట్లు తీసిన వ్యక్తి, ఆల్రౌండర్. ఆ తర్వాత ఆయన ఇంగ్లాండ్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ ఆడాడు, ఆ టెస్ట్ ఓడిపోయారు, కానీ అక్కడే యాషెస్ ఆరంభమైంది. ఆ తర్వాత సంవత్సరం వారు ఆస్ట్రేలియాకు వెళ్ళారు, యాషెస్ గెలుచుకొని వచ్చారు. దానికి కారణం ఏంటంటే స్టీటీ స్టడీ యొక్క ఆల్రౌండ్ ప్లే, అంత ఘనత ఉన్నది. ఒక దినాన తన సహోదరుడు సిక్ అయిపోయాడు, అప్పుడు తనకు అర్థమైంది నా ఘనత నా యొక్క సంపద, మై ఫేమ్ అండ్ ఫార్చ్యూన్ ఈజ్ ఆఫ్ వాట్ యూస్ ఇఫ్ ఐ లూజ్ మై హెల్త్. నా ఆరోగ్యం పోతే, నా ప్రాణం పోతే, నా యొక్క ఐశ్వర్యము, నా యొక్క పేరు ప్రఖ్యాతులు దేని కొరకు అని ఆలోచించి తన జీవితాన్ని ప్రభు యొక్క సేవకు అర్పించుకున్నాడు. ఆ దినాల్లోనే కేంబ్రిడ్జ్ 7 అనేటువంటి 7 వ్యక్తులు తీర్మానం చేసుకున్న యవనస్తులు చైనా ఇన్లాండ్ మిషన్ హడ్సన్ టేలర్తో సేవ చేయడానికి నార్థన్ పార్ట్ ఆఫ్ చైనాకు వెళ్ళి సేవ చేశాడు ఆయన. కొంతకాలం అయిన తర్వాత మరలా తన ఆరోగ్యం బాగలేకపోతే ఇంగ్లాండ్కి వచ్చాడు. ఆరోగ్యం కుదరబడింది. ఆ తర్వాత తన తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు వాటా వచ్చింది. ఆ దినాల్లో ప్రియులారా,
అది 30,000 పౌండ్లు ఈ దినాల యొక్క లెక్కలో 100 కోట్లతో సమానం అది 1890లో అంటే 130 సంవత్సరాల క్రితం ఒక పౌండ్ యొక్క విలువ ఏందో ఒకసారి అర్థం చేసుకో 100 కోట్ల ఖరీదు కంటే ఎక్కువైన ఆస్తిని తనకు వాటాగా వస్తే 10,000 పౌండ్లు జార్జ్ ముల్లర్కి ఇచ్చాడు అంటే ఆ సంస్థకి ఆర్ఫనేజ్కి ఇచ్చాడు 10,000 పౌండ్లు చైనా ఇన్లాండ్ మిషన్కి ఇచ్చాడు మరొక స్వార్థ సంస్థకి 5,000 పౌండ్లు ఇచ్చాడు ఇంకా పోతే 3,800 పౌండ్లు ఉన్నాయి వాటిని చేదబొట్టుకొని చైనాకి వెళ్ళిపోయాడు అక్కడ తాను పెళ్లి చేసుకున్నాడు దేవుడు చూపించిన వ్యక్తిని అప్పుడు ఈ 3,400 పౌండ్లు తీసుకుని ఆమె చేతిలో పెట్టాడు భార్య చేతిలో పెడితే భార్య అంది ఇవి మనకెందుకండి దీనితో మనం ఒక ఆశ్రమం ఆదరణ లేని వారి కొరకు అనాథలైన వారి కొరకే ఆశ్రమానికి దీన్ని ఉపయోగిస్తామని చెప్పి ఆ రీతిగా ఇచ్చివేసిన ఘనమైన స్త్రీ ఆమె ప్రియులారా ఆ తర్వాత ఆయన మరలా ఇంగ్లాండ్కి వచ్చాడు ఒక దినాన ఒక నోటీస్ చూశాడు క్యానిబాల్స్ వాంటెడ్ మిషనరీస్ నరమాంస భక్షకుల కొరకై క్రీస్తు యొక్క సువార్తికులు కావాలనే మాట చూచి అప్పుడు ఆయన ఆఫ్రికాకు వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని ఆ సంస్థకు పేరు పెట్టి ఆఫ్రికాలో వెళ్ళి సేవ చేశాడు ఆయన ఆయనకు 6 పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు మగపిల్లలు 4 ఆడపిల్లలు ఆయన అన్నాడు దేవుడు నాకు 4 ఆడపిల్లలను ఎందుకు ఇచ్చినాడు అంటే చైనా దేశంలో ఆడపిల్లలకు విలువ తక్కువ అలాంటి వారికి నేర్పించడానికి 4 ఆడపిల్లలు నాకు ఇచ్చాడు ఆడబిడ్డ యొక్క అవసరత ఆడబిడ్డ యొక్క త్యాగము ఆడబిడ్డ యొక్క విలువేంటో ఈ ప్రజలు ఎరగాలి అని ఆయన కోరుకున్నాడు ఆ రీతిగా ఆఫ్రికాలో చైనాలో తర్వాత ఆఫ్రికాలో సేవ చేశాడు ప్రియులారా ఆయన మన ఇండియాలో కూడా సేవ చేశాడు దక్షిణ ఇండియాలో ఉదక మండలం అంటాం లేక ఊటీ అంటాం అక్కడ ఆయన 6 సంవత్సరాలు సేవ చేశాడు బ్రిటిష్ సిటిజన్స్ను స్థానికంగా ఉండే ప్రజలకు సేవ చేశాడు ఆ తర్వాత ఆయన అమెరికాలో యూనివర్సిటీస్కి వెళ్ళి మిషనరీస్ యొక్క పిలుపు అనేక మంది స్టూడెంట్స్కి ఇచ్చాడు ఆ తర్వాత ఆయన వరల్డ్ ఎవాంజలైజేషన్ క్రూసేడని ఆరంభించి ప్రపంచంలో పలు దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు ఆయన చివరికి ఆఫ్రికాలో ఉండిపోయాడు 16 సంవత్సరాల కాలంలో ఒక్కసారి తన భార్య ఇంగ్లాండ్ నుండి ఆఫ్రికాకు వచ్చింది 16 సంవత్సరాలుగా వాళ్ళు కలుసుకోలేదు ఆమె అక్కడ కరస్పాండెంట్ చేస్తూ ఈ సంస్థకు సహాయం చేస్తూ ఉంటే ఆయన ఇక్కడ సేవ చేస్తూ వచ్చాడు చివరికి ఆయన మహిమలోనికి పిలువబడి ఆఫ్రికాలోనే పాతి పెట్టబడ్డాడు ప్రియుడా హీ గేవ్ హీస్ వెల్త్ అండ్ హెల్త్ టు ద లార్డ్ హీ గేవ్ ఎవ్రీథింగ్ హీస్ ఫేమ్ అండ్ ఫార్చ్యూన్ హీ గేవ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ జీసస్ ఇంగ్లీష్లో పాట ఉన్నది ఐ గేవ్ మై లైఫ్ ఫర్ ది వాట్ హ్యావ్ యూ గివెన్ మీ నా కొరకు నీ కొరకు నా ప్రాణమే ఇచ్చినా నువ్వు నా కొరకు ఏమీ ఇచ్చినావు ఆ పాటలో చివరి వచ్చిన లార్డ్ ఐ గివ్ మై సెల్ఫ్ టు ది ప్రభు నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను పరలోకము కొరకు ఆత్మల రక్షణ కొరకు నన్ను నేనే నీ పాదాల దగ్గర పడవేసుకుంటూ ఉంటున్నానని ఆ భక్తుడు ఆ పాట రాసినాడు అవును ప్రియరా ఈ సమయంలో నీ తీర్మానం ఏంటి ఎవరి కొరకు బ్రతుకుతున్నావు దేని కొరకు బ్రతుకుతూ ఉంటున్నావు తీర్మానం చేసుకో ప్రభువా నేను నీ కొరకున్నా ప్రభువా ఇదిగో నేనున్నాను నన్ను పంపుము అన్నాడేసి ఆ రీతిగా నీవు నేను ఆ మాట చెప్తే ప్రభు నిన్ను పంపుతాడు ఆ రీతిగా మనము ప్రభువును మహిమపరిచేటువంటి ప్రజల్లో జీవి భాగస్థులుగా ఉంటాం ముగింపులో ఒక ప్రశ్న మనందరి ఎదుట ఉన్నది ఈ 3 రకాల ప్రజలలో నీవు ఏ వర్గములో ఉన్నావు ఏ వర్ణములో కాదు ఈ వర్ణాన్ని నువ్వు మార్చుకోలేవు నీ రంగు నువ్వు మార్చుకోలేవు కానీ నీవు ఏ వర్గంలో ఉన్నావో ఎరిగి మేలైనటువంటి ప్రభువును ప్రేమించేటువంటి వర్గంలోనికి నువ్వు రావచ్చు
అధికార వాంఛికులైనటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నావా? వాళ్ళకి సహకరిస్తున్నావా? ధనాపేక్షకులైనటువంటి వారితో కలిసి ఉండి డబ్బు సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటున్నావా? లేక కలిగిన సమస్తమును ప్రభువుకు అప్పగించి ప్రభును ప్రేమించి సేవించేటువంటి ఆ వర్గంలో ఉండాలని కోరుకుంటున్నావా? పరీక్షించుకో. ప్రభువులో పాలు పొందబోయే ముందు పరీక్షించుకొని, ప్రభువా నన్ను పరీక్షించు అని ప్రభువుని అడిగి, ఎక్కడ తప్పిపోయినామో ఆ విషయాలు సరిచేసుకొని యోగ్యమైన దానిలో ప్రభువులో మనము పాలు పొందుదుమగాక. ఆమేన్. ప్రియమైన దేవా, స్తోత్రములు. మీ జీవవాక్యం కొరకే మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం నాయన. బేతనిలో నా స్త్రీ వలె మా శక్తి కొలది మా కలిగిన సమస్తముతో మిమ్మల్ని సేవించడానికి కరుణించండి. మీ వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పేరిట స్తోతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.